ఏంట్రా ఈ జుట్టంతా గడ్డి వాములాగా ఉంది, నూనె పెట్టుకొని చావచ్చుగా. ఇది నీకు తెలియదు, ఇప్పుడు ఫ్యాషన్ ఇది అంతే. ఫ్యాషన్ ఈ జుట్టంతా ఊడిపోతే అప్పుడు తెలుస్తుంది ఫ్యాషన్ గీషన్ అనేది. ఇంకోసారి నీ తోయాలు పెట్టించుకుని చంపేస్తా అసలు నిన్ను. అప్పుడు చచ్చినాక కూడా దయ్యం వేయచ్చు, నూనె పెడతా పెట్టించుకొని సావు. దేవుడా ఆగురా, ఇగో ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి చికెన్ తీసురా. ఈ 100 రూపాయలతో చికెన్ మరి నాకు సరిపోద్ది, మరి నీకెట్లా? నువ్వు తింటే నాకు కడుపు నిండుతుంది లేరా, పోరా చికెన్ తీసురా. సర్లే అమ్మమ్మ. ఏంట్రా ఇంత రుచిగా వండుండడం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఎందుకురా మరి ఇంత రుచిగా వండితే తిని తిని నేను చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పు? నిజం చెప్పు, తాత నెట్టే చంపేసినావు కదా. అమ్మమ్మవు కాదే రాక్షసివి, దీని పోతే. హలో హలో అన్న చెప్పండి. అన్న ఏం చెప్పాలి, డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? అన్న ఒక్క వారం టైం ఇవ్వండి అన్న, వారం లోపల ఇచ్చేస్తా. కుదరదు, తెల్లారేసరికి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వలేదు అనుకో 25 మంది నీ ఇంటి మీద పడతారు. అర్థమవుతుందా? అన్న అర్థం చేసుకోండి అన్న, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అర్థం చేసుకోండి అన్న. ఇవన్నీ ఎవడు చెప్తున్నావు, తెల్లారేసరికి డబ్బులు తీసుకొని రా, ఫోన్ పెట్టాయి నాని. అమ్మమ్మ ఇలారా వస్తున్నా బా, ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. సర్లే ఏదైతే అదైంది చూసుకుందాం. వామో ఇది ముసల్లే కానీ కాళ్ళేమి కట్టుకున్నాయి అసలుకి. బాబోయ్ చాలేరా పడుకో, నేను నిజంగానే చంపేయాలి. రేపు చంపేద్దు కనుక నీ వాళ్ళు పడుకో నార్మల్. సర్లే అరే రేపు 100 రూపాయలు ఇస్తా కానీ మంచి మటన్ తీసుకురారా. నాకు ఆ 4 ముక్కలు సరిపోతాయి మరి నీకే. నువ్వు తింటే నా కడుపు నిండినట్టే లేరా, తీసుకురాపో. నన్ను నిజంగానే చంపేయాలి. రేపు చంపేద్దు కానీ నోరు మూసుకొని పడుకో. ఒక్క క్షణం చాలండి 100 ఏళ్ల జీవితాన్ని తారుమారు చేయడానికి. దయచేసి సమస్య వచ్చింది కదా అని తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోకండి. నమస్కారం.